చాలా కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో మరొక నియోజకవర్గం హుజూర్ నగర్ హుజూర్ నగర్లో తాజా పరిస్థితి ఏంటి ఒకసారి పరిశీలిద్దాం అందుకంటే ముందు ఈ నియోజకవర్గానికి వర్గానికి సంబంధించినటువంటి వాటర్ల డీటెయిల్స్ చూస్తే ఇక్కడ మొత్తం ఓటర్లు రెండు లక్షల నలభై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు మంది వీళ్ళలో పురుషులు ఒక లక్ష పద్దెనిమిది వేల ఆరు వందల అరవై నాలుగు మంది ఉంటే మహిళా ఓటర్లు ఒక లక్ష ఇరవై నాలుగు వేల ముప్పై మంది ఉన్నారు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సైదిరెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ఇదే నియోజకవర్గంలో తొమ్మిదో నెలలో బిగ్ టీవీ సర్వే చేసింది ఆ ఫలితాలను ఒకసారి కనుక పరిశీలిస్తే ఆ సర్వేలో సైదిరెడ్డికి అంటే బీఆర్ఎస్కి అనుకూలంగా నలభై మూడు శాతం మంది మద్దతు ఇస్తామని ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓటు షేర్ అయితే సర్వేలో కనిపించింది భారతీయ జనతా పార్టీకి నాలుగు శాతం ఇతరులకు నాలుగు శాతం ఓటు షేర్ దక్కే అవకాశాలున్నాయని గతంలో చేసినటువంటి సర్వేలు తెలిపింది మరి లేటెస్ట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి తాజా పరిస్థితుల ఒకసారి కనుక గమనిస్తే ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ పార్టీ భారీగా పుంజుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఉత్తమ్ కుమార్ రెడ్డికి అనుకూలంగా యాభై ఒక్క శాతం మంది మద్దతు ధరలు కనిపిస్తున్నారు బీఆర్ఎస్కి నలభై నాలుగు శాతం ఓటు షేర్ దక్కే ఛాన్సెస్ ఉంది బీజేపీకి మూడు శాతం ఇతరులకు రెండు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి అంటే గత సర్వేకి ఇప్పటికీ అక్కడ కలిగినటువంటి చేంజ్ ఒకరి ఒకసారి కనుక గమనించినట్లయితే గత సర్వేలో బీఆర్ఎస్కి నలభై మూడు శాతం ఓటు చేరు కనిపిస్తుంటే ఇప్పుడు అది ఒక శాతం పెరిగి నలభై నాలుగు శాతానికి చేరుకుంది ఇక కాంగ్రెస్ పార్టీ కూడా నలభై తొమ్మిది శాతం నుంచి యాభై ఒక్క శాతానికి ప్రస్తుతం కనిపిస్తోంది ఇక బీజేపీ నాలుగు శాతం నుంచి మూడు శాతానికి పడిపోయింది ఇతరులు నాలుగు శాతం నుంచి రెండు శాతంకి తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది అటు కారణాలు కూడా లేకపోలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డికి హుజూర్ నగర్ కంచుకోట గత ఎన్నికల్లోనూ ఆయన హుజూర్ నగర్ నుంచి విజయం సాధించారు అయినప్పటికీ నల్గొండ ఎంపీగా గెలవడం వల్ల ఉప ఎన్నిక అనివార్యమైంది ఆయన సతీమణి పద్మావతి పోటీ చేయగా అప్పటికే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేయడం వల్ల ఆ ప్రభావంతో సైదిరెడ్డి విజయం సాధించారు ప్రస్తుత ఎన్నికల్లో మళ్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీలో ఉండడం వల్ల బీఆర్ఎస్కి వెళ్లిన అంతా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు యాభై ఒక్క శాతం ఓటు షేరుతో విజయం దిశగా అడుగులు వేస్తున్నారని బిగ్ టీవీ సర్వేలో తేలింది ఆయనకు గత సర్వే కంటే రెండు శాతం ఓట్లు అదనంగా వస్తున్నాయి ఇదే సమయంలో సైదిరెడ్డికి కూడా రెండు శాతం ఓట్లు పెరిగినప్పటికీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు గనక జరిగితే విజయం ఉత్తం వైపే ఉండనుంది ఇద్దరి మధ్య ఏడు శాతం డిఫరెన్స్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది